హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో అయితే బాయ్స్ గురించి అండి బాయ్స్ అంటే మనకి ఎలాగో కృష్ణాష్టమి దగ్గరలో ఉంది కదా కాబట్టి మన పిల్లలకి మన ఛానల్ అయితే రోజు అమ్మాయిల గురించి లేదా మన గురించి వస్తాయి కదా విటైర్రింగ్ వీడియోస్ ఈరోజు వచ్చేసి అబ్బాయిలకి ధోతి స్టైల్లో పంచ్ని ఏ విధంగా కట్టాలి అనేది చూపిస్తానండి అదేనండి కృష్ణుడు ఓ పంచ్ అంటాం కదా ఆ స్టైల్లో ఎలా కట్టాలి అనేది చూపిస్తాను ఇది కృష్ణాష్టమికే కాదు మనకి ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఏదో పెళ్ళి అట్లా ఏమన్నా చిన్న అకేషన్స్కి మనం ఇట్లా పంచ వేసామంటే పిల్లలకి చాలా క్యూట్గా ఉంటారండి అలాగే ఇది కట్టడం కూడా చాలా చాలా ఈజీ ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను కాబట్టి ఫైవ్ మినిట్స్ టైం పట్టింది లేదా నార్మల్గా కట్టాలంటే రెండు నిమిషాల్లోనే కట్టేయచ్చు ఇప్పుడు దీనిని ఎలా కట్టాలో చూద్దాము ఇది వచ్చేసి పట్టు పంచండి మనకి ఇది క్లాత్ కూడా వచ్చేసి ఒక త్రీ అండ్ హాఫ్ మీటర్ వరకు ఉంటుంది మీరు కావాలి అనుకుంటే ఇట్లా పట్టు టైప్ కాకపోయినా కాటన్స్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఎలా కట్టాలో చూద్దాము ఫస్ట్ మనం దీనిని ఇట్లా మడతా తీసేసుకోవాలి ఇలా తీసేసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత మనం ఇట్లా బాబుకి వెనక నుంచి ముందుకు తీసుకోవాలన్నమాట పంచని చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ముందుకు తీసుకునేటప్పుడు మనం ఈ చివర ఎడ్జ్లు సమానంగా పట్టుకోవాలి రెండు చెంగులని ఇలా సమానంగా పట్టుకుని ఇలా బాబు వైపుకి సమానంగా తీసుకోవాలి ఇలా సమానంగా నడుము దగ్గర కరెక్ట్గా పట్టుకోవాలండి మనం చూడండి ఎడ్జ్లు ఇట్లా సమానంగా ఉండాలి ఎక్కువ తక్కువ లేకుండా ఇప్పుడు ఈ నడుము దగ్గర ఈ రెండు చెంగులని ఇట్లా మనం చిన్నగా ముడి వేసుకోవాలి రెండు ముడులు వేసేయండి గట్టిగా ఉంటుంది ఇలాగా టైట్గా వేసేయండి ఇలా రెండు ముళ్ళు వేసిన తర్వాత చూడండి ఇట్లా వస్తుంది మనకి ముడిని లోపలికి పెట్టినట్టు పెట్టేసేయండి ఇలా విడివిడిగా రెండు చెంగుల్లాగా వచ్చినాయి కదా ఇప్పుడు మనం ఈ చెంగుని ఇట్లా వెనక్కి ఇది మెరూన్ కలర్ అంచు అండి మీరు గుర్తు గుర్తుపెట్టుకోండి ఈ అంచుని ఇట్లా వెనక్కి తీసుకోండి చూడండి ఇలాగా ఇలా అంచుని వెనక్కి తీసుకున్న తర్వాత ఈ అంచు దగ్గరే మనం కుచ్చులు పెట్టుకోవాల్సి ఉంటుంది మెరూన్ కలర్ అంచు మనం ముందు నుంచి వెనక్కి తీసుకున్నాం కదా సేమ్ అదే అంచుని ఇట్లా కుచ్చులు ఒక మూడు నాలుగు కుచ్చులు పెట్టేసి చూడండి పాబడ్డొచ్చేసండ్ నేను మళ్ళీ చూపిస్తున్నాను ఇక్కడ అంచు మెరూన్ కలర్ అంచుని ఇట్లా చిన్న చిన్న లాగా పెట్టేసేయండి పెట్టేసి వెనకాల ఇట్లా లోపలికి తోపేసేయండి నడుము దగ్గర ఇట్లా పంచలోపలికి పెట్టేసేయాలి అలాగే మీరు పిల్లలకి పెట్టేటప్పుడు ఒకవేళ ఊడిపోతుంది అన్న భయం ఉంటే పిన్ పెట్టేసేయండి ఎక్కడికక్కడ పిన్ పెట్టేస్తే ఇంక సేఫ్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ రెండవ చెంగును కూడా సేమ్ అంతే ఇట్లా కాళ్ళ మధ్యలో నుంచి వెనక్కి తీసుకోవాలి చాలా ఈజీ అండి మీకు ట్రై చేస్తే ట్రై చేసేటప్పుడు అర్థమైపోతుంది అనమాట ఇది కూడా సేమ్ మెరూన్ కలర్ అంచే కదా దీనిని కూడా మనం చిన్న చిన్నగా ప్లీట్స్ పెట్టేసి వెనక వైపు తోపేసేయాలి ఇలాగా చూడండి నీట్గా పెట్టేసేయండి మీరు కొత్తగా నేర్చుకోవాలనుకుంటే కాటన్స్తో నేర్చుకోండి ఇట్లా పట్టు వాటితోటి కొంచెం జారిపోయినట్లుగా ఉంటుందన్నమాట ఇది కొంచెం సిల్కీగా ఉంటుంది కాబట్టి ఇలా బ్యాక్ పట్ అయితే మనకు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బ్యాక్ ప ఈ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇట్లా ఒక అంచు ఉంటుంది కదా ఎడ్జ్ ఈ ఎడ్జ్ని ఇలా ముందుకు లాగండి ముందుకు లాగేసి కింది వైపు బార్డర్ దగ్గర నుంచి గ్రీన్ కలర్ బార్డర్ ఉంది కదా బార్డర్ దగ్గర కూడా సేమ్ ఇలాగే ప్లీట్స్ పెట్టండి ఒక మూడు నాలుగు ప్లీట్స్ పెడితే సరిపోతుంది ఇలాగా చిన్న చిన్నవి పెట్టుకోవాలి మనకి శారీకి పెట్టినట్లు పెట్టకూడదు ఇలా పెట్టిన తర్వాత ఇది కూడా సేమ్ అంతే నడుము దగ్గర మనం లోపలికి పెట్టేసుకోవాలన్నమాట ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా లోపలికి నీట్గా ఫోల్డ్ చేసేయండి ఇక్కడ కూడా మీరు అవసరం అనిపిస్తే పిన్ పెట్టేసుకోండి గట్టిగా ఇంకా అలా ఉండిపోతుంది ఇప్పుడు ఈ రెండవ అంచును కూడా తీసుకోవాలి తీసుకుని ఇది కూడా సేమ్ అంతే కాలు దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఈ కింది వైపు అంచు దగ్గర నుంచి ఇట్లా ప్లీట్స్ పెట్టేసేయండి ప్లీట్స్ పెట్టేటప్పుడు మనకి ఇక్కడ అంచు వచ్చేసి ఎదురెదురుగా ఉండేలాగా రావాలన్నమాట చూడండి అంచులు రెండు ఎదురెదురుగా రావాలి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వచ్చినట్లు ఇట్లాగా ఒక మూడు నాలుగు కూచులే వస్తాయండి ఎక్కువ వచ్చేవు ఇప్పుడు రెండు కాళ్ళు దగ్గర సమానంగా ఉండేలాగా చూసుకుని ఇట్లా లోపలికి పెట్టేసి పిన్ పెట్టేసుకోండి ఇక్కడ నేనైతే పిన్స్ ఏమీ పెట్టట్లేదు ఎట్లాగా కానీ పిల్లలు ఎక్కువసేపు ఉంచుకోవాలంటే మాత్రం పిన్స్ పెడితే వాళ్ళకి సేఫ్టీగా ఉంటుందన్నమాట లేదంటే మధ్యలో ఎప్పుడైనా ఊడిపోతే పాపం సిగ్గుపడతారు ఇట్లా ఫ్రంట్ అయితే రెడీ చేసుకున్న తర్వాత ఈ సైడ్ కొంచెం ఎట్లా లూజ్గా వస్తుందండి సైడ్కి దీనిని ఇట్లా నెమ్మదిగా లోపలికి పెట్టేసేయండి ఎంతో సింపుల్గా మనమే కట్టేసుకోవచ్చండి నేను వచ్చేసి ఈ పంచుకట్టు ఫోర్ ఇయర్స్ నుంచి వేస్తున్నాను మా మా పెద్ద అబ్బాయి అండి ప్రతి ఇయర్ కూడా స్కూల్కి పంపిస్తాను కృష్ణాష్టమి రోజు ఈ గెటప్ అయితే వేసేసి స్కూల్కి పంపించేదానండి కిరీటము అవన్నీ కూడా నేను తయారు చేశాను బట్ ఇవన్నీ అవన్నీ ఇప్పుడైతే ఏం పెట్టట్లేదు జస్ట్ మీకు ఓన్లీ పంచ మాత్రమే చూపిస్తున్నాను సరదాగా మీరు కూడా ఒకసారి మీ పిల్లలకి ట్రై చేయండి మీ దగ్గర పంచ లేకపోతే మీరు శారీతో అయినా ట్రై చేసుకోవచ్చు చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో పంచకట్టు అనేది మనకి చాలా సింపుల్గా వచ్చేసిందండి ఏమీ లేదు ఎంత ఈజీ అంటే ట్రై చేసేటప్పుడే మీకు అర్థమైపోతుంది అయిపోయిందండి ఈ పంచ కట్టడం అయితే అయిపోయింది చూసారా ఒక ఐదు నిమిషాల్లోనే చాలా సింపుల్గా పంచు కట్ట అనేది మనం వేసేసుకున్నాము ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది టీషర్ట్ వేసి వేసిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఫ్రంట్ చూడడానికి చాలా చాలా ట్రెడిషనల్గా కనిపిస్తుందండి మనకి చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా మనం ఇట్లా వేసామంటే చూడడానికి లుక్ బాగుంటుంది అనమాట పిల్లలకి ట్రెడిషనల్గా ఉంటారు కదా ఫైనల్గా మీకు ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఒకవేళ మీ పిల్లలకి కృష్ణాష్టమికి మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మనం ఇట్లా నేర్చుకోవాలి అనుకుంటే కృష్ణాష్టమియే రానవసరం లేదండి మనం ఇప్పటికి ఇప్పుడైనా నేర్చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడెప్పుడైనా చేసుకోవచ్చు చేసేసుకోవచ్చు చూసారా అంతా ఈజీగా మనమే ఇంట్లో ఈజీగా పిల్లలకి దోతి అనేది ఎలా కట్టాలో మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను ఒకవేళ మీరు ఇదిగన్నా ట్రై చేస్తే మీరు ట్రై చేసినప్పుడు ఎలా వచ్చిందో కూడా ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మీరు ఈ వీడియో యూజ్ అవుతుంది పలానా వాళ్ళు పిల్లలకి వేసుకుంటారు అని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఎవరు పిల్లలకి వాళ్ళు పంచికట్లు వేసుకున్నారు అంటే ఆ ఆనందమే వేరేగా ఉంటుందండి ఆ ఫీల్ అనేది ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్